హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో పూల్ మక్కనా ఫ్రై అన్నమాట. పూల్ మక్కనా చాట్ లాగా అనొచ్చు, కాకపోతే ఫ్రై అంటే ఏదర్ కర్రీస్ లాగా, కర్రీ ఫ్రై లాగా అంటే ఆ రైస్లోకి చపాతీలోకి అలా కూడా తినచ్చు అనమాట. అలా కాకుండా చాట్లా కూడా అలా అది ఒక్కటే కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. తెలుసు కదా మనకి పూల్ మక్కనా తామరి గింజల ప్రయోజనాలు చాలా ఉంటాయి, చాలా మంచిదనమాట. హెల్త్ బెనిఫిట్స్, హై ప్రోటీన్ ఫుడ్, హెల్త్కి వెయిట్ లాస్కి కానీ చాలా మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనమైతే ఇంకా దాన్ని ఇంకా హై ప్రోటీన్ ఫుడ్ లాగా యాడ్ చేయడానికి మనం పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేస్తున్నాము. పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది. ఇదిగోండి ఐటమ్స్ చూడండి, ఏమేమి వాడుతున్నాము దీంట్లో ఇంగ్రీడియంట్స్. దీనిలో మనము ఫస్ట్ కొబ్బరి తీసుకున్నాం, పచ్చి కొబ్బరి. ఆ పచ్చి కొబ్బరిని తురుము పట్టినట్టు మనం తురుము పట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే మిక్సీలో కొంచెం ఒక 2-3 పల్సెస్ అలా జస్ట్ అలా తిప్పి వదిలేస్తే తురుములాగా అవుతుంది అన్నమాట. టమోటా పేస్ట్ తీసుకున్నాను, ఒక 2 టమోటాస్ తీసుకొని నేను అక్కడ ఒకటి చూపించాను, బట్ 2 పడతాయి అనమాట. ఒక బిగ్ బౌల్ పూల్ మక్కనా కాబట్టి 2 టమోటాస్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే నేను మీగడ యూజ్ చేశాను ఆయిల్ ప్లేస్లో, ఎటువంటి ఆయిల్ కానీ ఘీ కానీ కాకుండా డైరెక్ట్ మీగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం క్రీమీగా చేసేసి దాన్ని యూజ్ చేశాను. ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుంటాం అనమాట. 1 బై 1 ఒక 1 స్పూన్ చాలు. ఏంటంటే ఇది పూల్ మక్కన ఎంత వేసినా 2-3 స్పూన్స్ వేసినా కూడా అలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, కాబట్టి ఎక్కువేమి వేయద్దు మనము. ఒక 1 స్పూన్ చాలు జస్ట్ అవి రోస్ట్ అవ్వడానికి. క్రిస్పీగా రోస్ట్ అవుతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న జీడిపప్పు తీసుకున్నాం కదా, అవి వేసేసి ఒక పెద్ద బిగ్ బౌల్ తీసుకున్నాను నేను పూల్ మక్కన. ఇది ఒక 3 మెంబర్స్ ఈజీగా తినచ్చు అనమాట, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఆ రోజుకి, ఇంకా ఆ మీల్ ప్లేస్లో. కాబట్టి ఇది 3 మెంబర్స్ సరిపోతుంది నేను చేస్తుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇవే కొలతలతోటి ఒక పెద్ద బిగ్ బౌల్ తీసుకున్నాను, దానికి ఒక 10-15 జీడిపప్పు తీసుకొని వేయించేసి 2 కలిపి వేయించి, మీరు మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చూస్తే చేత్తో 2 వేళ్ళ మధ్య పెట్టుకొని ప్రెస్ చేస్తే అది క్రిస్పీగా అవుతుంది అనమాట. అంటే మెత్తగా అలా కాకుండా డోలుగా ఇట్లా ఒత్తినప్పుడు ప్రెస్ అయిపోతుంది. అలా అయిందాక కొంచెం వేయించుకుంటే మనకి బాగుంటుంది కర్రీలోకి. సో అలా వేయించుకొని వీటిని జాగ్రత్తగా దగ్గరుండి మాడిపోకుండా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి పూల్ మక్కనాని. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి వేసి మళ్ళా తాలింపు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీనికి మళ్ళీ ఒకసారి మేగడ వేసుకోవాలి, చెప్పాను కదా ఫస్ట్ వేసుకున్నది అంతా పూల్ మక్కన అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అందుకని ఎంత వేసుకున్నా చేసుకుంటుంది, మనం 3-4 స్పూన్స్ వేసినా కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేయండి. ఇప్పుడు 1 స్పూన్ వేసుకొని దీంట్లో మామూలు మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు 1 స్పూన్ అలా వేసుకొని మొత్తం వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా అవన్నీ చిటపటలు ఆడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకొని అవి వేగేంత వరకు ఉండాలి. ఆనియన్స్ వేసుకున్నా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మామూలుగా అయితే అవసరం లేదు. నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు, ఆనియన్స్ లేకుండానే చేశాను. కరివేపాకు అది వేగిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్నది ఉంది కదా పేస్ట్, టమాటా పేస్ట్, అది వేసి మొత్తము అలా నూనె తేలేంత వరకు కొంచెం అలా వేయిస్తూ ఉండాలి పచ్చి వాసన పోయేంత వరకు. దీంట్లోనే మనము రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి చూపిస్తాను మీకు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ధనియాల పొడి ఎలా చేసుకోవాలనేది, అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మా మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా పోసేసుకొని జార్లో, మిక్సీ జార్లో, అంటే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది బాగా. అదంతా కూడా టమాటా పచ్చిదే వేసాం కాబట్టి పచ్చి వాసన రాకుండా ఉండాలి. మామూలుగా అయితే కొన్ని రెసిపీస్ మనం బాయిల్ చేసేస్తాము, బట్ ఇక్కడ నేనైతే పచ్చిదే యూజ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ చల్లుకుంటే బాగా అది ఉడుకుతుంది అనమాట పచ్చి వాసన రాకుండా టమాటా గ్రేవ్ అంతా. సో ఇదే టైంలో మనము చెప్పాను కదా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూను
ధనియాల పొడి. మళ్ళీ మన దగ్గర కనుక అదే ప్లేస్లో ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, ఒక హాఫ్ స్పూను జీలకర్ర డ్రై రోస్ట్ చేసి వేసుకున్న పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ధనియాల పొడి ఇంట్లో హోమ్ మేడ్ చేసింది అది వేస్తానన్నమాట ఒక స్పూను. నెక్స్ట్ సరిపడినంత కారము, హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ కారం పట్టదండి, ఎందుకంటే నేను ఒక మిర్చి కూడా యూజ్ చేశాను కాబట్టి ఎక్కువ కారం వేసుకోవద్దు. హాఫ్ స్పూన్ చాలా లైట్గా. అండ్ సాల్ట్ కనుక వేసుకోవాల్సిన అవసరం లేదు, సాల్ట్ లేకుండా తినగలము అని అంటే వేసుకోకుండా పర్లేదు, టేస్ట్ వస్తుంది. అంటే సాల్ట్ లేదు అన్న ఫీల్ తెలియదు అన్నమాట. సో నేనైతే కొంచెం యూజ్ చేశాను సాల్ట్, కొంచెం ఎందుకంటే నిమ్మకాయ కూడా వేసేస్తున్నాం కాబట్టి నిమ్మకాయ వేసినప్పుడు ఇంకా సాల్ట్ లేదన్న ఫీల్ కూడా మనకు అర్థం కాదు, అంట అంత పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కాకపోతే కొంచెం యూజ్ చేసుకోవచ్చు, డైట్లో ఉన్న వాళ్ళైతే వేసుకోకపోయినా పర్లేదు. దానికి తోడు నిమ్మకాయ పిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి మొత్తం కలిసే విధంగా ఆల్రెడీ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు ఇప్పుడు చూడండి మొత్తం ఆయిల్ మొత్తము పైకి వచ్చేసింది కదా, అంటే ఇది మొత్తం బాగా ఉడికిందని మొత్తం కూడా పచ్చివాసన పోతుంది. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న పూల్ మకన జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసి ఒకసారి మొత్తము కలిగి తిప్పుకోవాలి. ఆల్రెడీ వేరుశనగ పప్పు మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ వేరుశనగ పప్పును కూడా నేను ఇందాక చూపించాను ఫస్ట్ టైం మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు. వేరుశనగ పప్పు కూడా ఒక గుప్పిడి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు, దీంట్లోనే వేసేసాను. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము పట్టి పెట్టుకున్నాం కదా, అదొక కప్పు వేసాను. మొత్తం కప్పు మొత్తం ఒకసారి తిప్పేసుకుంటే పూల్ మకనాకి ఏమవుతుందంటే మొత్తము అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైతే మనము నిమ్మకాయ పిండాం కదా, ఆ నిమ్మకాయ పులుపు, టమోటా పులుపు, కారము చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో ఒక మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినచ్చు. చెప్తున్నాను కదా ఇది 3-4 మెంబర్స్ ఈజీగా సరిపోతుంది అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కొబ్బరి వేసాము, వేరుశనగ పప్పు వేసాము, అండ్ జీడిపప్పు వాడాం కాబట్టి అన్నీ కూడా హై ప్రోటీన్ ఫుడ్సే కాబట్టి చాలా మనము తింటే అంటే తింటుంది తక్కువే కదా, ఒక చిన్న బౌలే కదా అనిపించేసామో, కానీ సరిపడనన్న పోషకాలు బాడీకి ఇచ్చేస్తాం అన్నమాట. సో ఎటువంటి డౌట్ అవసరం లేదు, అని సరిపోవేమో అని చక్కగా సి విటమిన్ వెళ్తుంది, నిమ్మకాయ యూజ్ చేసాము, అలా మొత్తము యూజ్ చేసాము దీంట్లో. వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అని చెప్పచ్చు. చూడండి నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడటానికి చూడండి చాలా బాగుంది కదా, చాలా యమ్మీగా అనిపిస్తుంది చూస్తుంటే. ఆ బౌల్ అలా ఒక 5-6 స్పూన్స్ కనుక వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది, సరిపోతుంది అన్నమాట. ఓకేనా, అందరూ ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పూల్ మకన చాట్ కూడా ఒకటి చేశాను చూడండి, సింపుల్గా ఇంకా సింపుల్ రెసిపీ అన్నమాట. ఇది కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ, బట్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఆహా ఎంత బాగుందో ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ చూసిన వెంటనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.